ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది? ఏమైందా? ఏం కాలేదు. ఏం కాలేదు, అదే కదా నా బాధ. ఏం లేదు, ఏం కాలేదు. ఇలా సడన్ గా వచ్చినందుకు ఏమీ అనుకోవద్దమ్మా కౌశికి. ఇవాళ షాపింగ్ కి మంచి రోజంటే సరేలేని వచ్చేసాం. అయ్యో ఏం పర్వాలేదు అంకుల్, ఇంకా ఎవరూ రెడీ అవ్వలేదు, ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్దాం. అక్క ఇవాళ ఏదో ఇంటర్వ్యూ ఉందని చెప్పావు కదా, అది లంచ్ తర్వాత కాచి. అయితే ఆలోపు బట్టలు కొనుక్కొని వచ్చేద్దాము. అందరూ త్వరగా రెడీ అయ్యి వచ్చేయండి. వదిన, షాపింగ్ కి మన ఫ్యామిలీ మాత్రమే కదా వెళ్తున్నాం. అవును నిషిక, జగదాత్రి విన్నావు కదా, ఇంట్లో వాళ్ళేనంట. నువ్వు మీ ఆయన ఇంట్లోనే ఉండి మాకు భోజనాలు ఏర్పాట్లు చేయండి. నిషిక, జగదాత్రి కేదార్లని మన ఫ్యామిలీ నుంచి వేరు చేసి మాట్లాడద్దు అని గొడవ జరిగిన ప్రతిసారి చెప్తున్నాను. అట్టా చెప్పిన ప్రతితూరి మేం కూడా వాళ్ళకి ఇంటికి ఏ సంబంధం లేదని చెప్తూనే ఉండాం కదమ్మీ. మీకు సంబంధించిన విషయాల్లో వాళ్ళని కలుపుకో అక్క, కాదను. కానీ ఇది మాధురి పెళ్లికి సంబంధించిన విషయం. వాళ్ళు మనతో కలిసిపోవడానికి కానీ కలిసి రావడానికి కానీ వీల్లేదు. జగదాత్రి వదిన కేదార్ అన్నయ్య ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఏమవుతారో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం చాలా కావాల్సిన వాళ్ళు, చాలా కావాల్సిన వాళ్ళు, చాలా కావాల్సిన వాళ్ళు. నా శ్రేయోభిలాషులు, 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 శ్రేయోభిలాషులు. నా మంచి కోరే వాళ్ళు, నా మంచి కోరే వాళ్ళు, నా మంచి కోరే వాళ్ళు. నా కోసం ఏమైనా చేసేవాళ్ళు, ఏమైనా చేసేవాళ్ళు, నా కోసం నిలబడే, నా కోసం నిలబడే వాళ్ళు, కోసం నిలబడే వాళ్ళు. వాళ్ళు రాకుంటే నేను షాపింగ్ కి రాను, నేను షాపింగ్ కి రాను, నేను షాపింగ్ కి రాను. మధు వద్దు. పర్వాలేదు వదిన, మీరు నా కోసం ఎవరు లేనప్పుడు నిలబడ్డారు, ఇప్పుడు మీకు అందరి ముందు అవమానం జరుగుతుంటే అది కూడా నా వల్ల, ఎలా ఊరుకుంటాను. మాధురి, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? తెలిసే మాట్లాడుతున్నాను బాబాయ్. మధు, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు, లోపలికి వెళ్ళు. ఇలా మాట్లాడుతున్నందుకు సారీ వదిన, కానీ నా అన్నయ్య వదిన రాకుంటే నేను షాపింగ్ కి రాను, రాలేను షాపింగ్ కి రాను, రాలేను షాపింగ్ కి రాను, రాలేను షాపింగ్ కి రాను, రాలేను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.